నెల్లూరు నగర పరిధిలోని కోటమిట పాత మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్న వెహికల్ షెడ్ వద్ద ఘనంగా మేడే వేడుకలను నిర్వహించారు. ఏపీ సిఏటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ మాస్టర్ కార్యాలయాల వద్ద సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రారెడ్డి, సిఐటియు నెల్లూరు నగర అధ్యక్షులు అత్తిమూరు శ్రీనివాసులు పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేడే సందర్భంగా నెల్లూరు నగరంలో అన్ని ఏరియాలలో కార్మికుల పని ప్రదేశాలలో ఘనంగా మేడే సంబరాలు జరుగుతున్నాయని అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో కార్మిక చట్టాలు అమలు కాకపోవడం విచారకరమని తెలిపారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం హామీని అమలు చేయలేదని అన్నారు. ప్రజలు తమ సంపూర్ణ మద్దతు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర అధ్యక్ష కార్యదర్శులు సునీల్, అశోక్, శ్రీనివాసులు, రమేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ డ్రైవర్స్ ఉన్నటువంటి వెహికల్ షెడ్ వద్ద ఈ యొక్క పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వాడవాడల కార్మిక వర్గం ఎర్ర జెండా ఆవిష్కరించుకుని ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేటటువంటి నినాదాలతో మేడేని ఘనంగా ఇక సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. అయితే గత 100 సంవత్సరాల క్రితం పని గంటల పోరాటంతో అమెరికాలోని చికాగో నగరంలో మేడే అనేటటువంటిది అంతర్జాతీయంగా కార్మిక సమైక్య స్ఫూర్తి నుండి మే 1వ తారీఖుని మేడేగా ప్రకటించడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ మేము అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తామనేటటువంటి వాగ్దానం చేశారు. ఈ రోజుకి కూడా 4 సంవత్సరాలు పూర్తయి, 5వ సంవత్సరంలో పోతున్నాం. ఈ రోజుకి కూడా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. పక్కనే తెలంగాణ రాష్ట్రంలో పర్మనెంట్ చేస్తూ నిన్ననే ఆ రకమైనటువంటి సంతకం అక్కడ ముఖ్యమంత్రి చేశారు. అనేక రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తున్నారు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ గాని, ఇటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ గాని కార్మిక వర్గానికి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉంది. వీటికి వ్యతిరేకంగా రాబోయేటటువంటి సంవత్సరంలో యావత్ కార్మిక వర్గం మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ రకమైన కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. వీటన్నిటికి వ్యతిరేకంగా ఒక ఉధృతమైనటువంటి పోరాటాలు కార్మిక వర్గం సంఘటితమై నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అదేవిధంగా రాబోయేటటువంటి పోరాటాల్లో ప్రజలందరూ కూడా తమ మద్దతును అందించాలని కార్మిక వర్గానికి మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.